ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు తో పాటు తెలంగాణ ఉద్యమ రథసారధి ఉద్యమ నాయకులు ఇన్నరెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తున్న కమిషన్ ఏంటంటే హైడ్రా హైడ్రాకు కమిషన్గా ఏవి రంగనాథ్ ఉన్నారు సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైడ్రా గురించే మాట్లాడుకుంటున్నారు సో ఎప్పుడు ఏం జరుగుతుంది ఎప్పుడు ఏ బడ నాయకుడి అక్రమ ఇల్లు కూల్ చేస్తారనే టెన్షన్లోనే ఉన్న పరిస్థితి ఏంటి సార్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే హైడ్రా కమిషన్ తెర మీద తీసుకొచ్చిందా దీని వెనకాల అసలు ఏం జరుగుతుంది ఏంటి పరిస్థితి అంటే వాస్తవంగా చెప్పాలంటే హైడ్రా లాంటి కమిషన్లు కావచ్చు లేకపోతే ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఇటువంటి రాజకీయాలంటే ఈ రాజకీయ ఆధిపత్యం అనేది మనకి ఇన్విటబుల్ అయిపోయింది ప్రతి వ్యవస్థలో ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు చోటా చోట నాయకులు కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలలో మండలంలో తీసుకుంటే మండల స్థాయి నాయకులు పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఎంపీడీఓ లేకపోతే ఇంకా అక్కడ స్థానికంగా ఉండే ప్రభుత్వ కార్యాలయం అన్నిట్లో జోక్యం చేసుకుంటారు ముఖ్య ఎమ్మెల్యే స్థాయిలో ఎన్ని యోగవర్గ స్థాయిలో ఉన్న ఆర్డీఓ కావచ్చు కోర్టులు కావచ్చు పోలీస్ స్టేషన్లు కావచ్చు లేకపోతే ఇంకా ఇతరత్ర అన్ని వ్యవస్థల్లో జోక్యం చేసుకోవడం అనేది ఇవాళ ఎట్లయిపోయిందంటే ప్రజల సొమ్ముని ప్రజలకి అందించే దగ్గర కూడా రాజకీయ నాయకుల యొక్క భాగస్వామ్యం జోక్యము ఆధిపత్యము వాళ్ళ నిర్ణయాలు అనేవి మనకు కనపడతా ఉన్నాయి ఆ విధంగా చూసినప్పుడు ఈరోజు ఉన్నటువంటి హైడ్రా లాంటి ఒక కమిషన్ ఒక స్వయం ప్రతిపత్తి కలిగి రాజకీయ ఆధిపత్యాలని పక్కన పెట్టి రాజకీయ ప్రలోభాలను పక్కన పెట్టి రాజకీయ స్వప్రయోజనాలను ప్రక్కన పెట్టి రాజకీయ కుట్టలు కుతంత్రాలను పక్కన పెట్టి ప్రభుత్వం అది చెరువులు కావచ్చు లేకపోతే కుంటలు కావచ్చు కాలువలు కావచ్చు అది ఏదైనా సరే లేకపోతే ఇంకా వగ్బోర్డ్ భూములు కావచ్చు దేవాలయ భూములు కావచ్చు ఇండోర్నమెంట్ భూములు కావచ్చు సర్ఫకాజ్ భూములు కావచ్చు పైగా భూములు కావచ్చు ఇంకా అనేక రకాల కాంతిశీకుల భూములు కావచ్చు ఇంకా ఎన్ని రకాల భూములు అయితే ఉన్నాయో సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత సీలింగ్ ద్వారా వచ్చిన భూములు కావచ్చు అన్ని రకాల భూములని కాపాడాల్సిన బాబ బాధ్యత అది ప్రభుత్వం మీద ఉంది ఈ పాలకుల మీద ఉంది ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటర్స్ మీద ఉంది వాళ్ళు సక్రమంగా పనిచేయకపోవడం ద్వారానే గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక అక్రమాలు అనేక రాజకీయ జోక్యాలు అనేక రకాల కుట్రల కుతంత్రాలు అనేక రకాల అవినీతి అక్రమాలు జరగడం వల్లనే ఈరోజు సుమారు పద్నాలుగు వేల ఎకరాలు ఉండాల్సినటువంటి చెరువుల విస్తీర్ణం ఏదైతే హైదరాబాద్ జంట నగరాల ప్రాంతంలో ఉన్నా నేనేం చెప్పేది కాదు ఇరిగేషన్ డిపార్ట్మెంటు మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మొదలుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు స్టాటిస్టికల్ డిపార్ట్మెంటు ద్వారా అందజేయబడినటువంటి లెక్కలు ఇవి హైదరాబాద్ జంట నగరాల పరిధిలో ఉన్నటువంటి చెరువులు కుంటలు కాలువల ద్వారా నమో నమోదైనటువంటి విస్తీర్ణము సుమారు పద్నాలుగు వేల ఎకరాల భూమి మైనర్ ఇరిగేషన్ కింద చెరువుల కుంటల కాలువల పేరు మీద ఉంది దాంతోపాటు వాళ్ళు చెప్తున్నటువంటి ఎఫ్టిఎల్ పరిధి కావచ్చు వాళ్ళు చెప్తున్నటువంటి బఫర్ జోన్ కావచ్చు అది తీసుకుంటే సుమారు ఇరవై వేల ఎకరాల వరకు హైదరాబాద్ జంట నగరాల పరిధిలో ఇంకా సైబరాబాద్ తీసుకుంటే ఇంకా పెరుగుతుంది జంట నగరాలే రెండు సిటీలు సైబరాబాద్ తీసుకుంటే థర్డ్ సిటీ అవుతుంది ఈ మూడు సిటీల పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఆక్రమణకు గురైందని చెప్పబడుతున్న ఈ ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన భూమి ఏదైతే ఉందో అది అంత ఉండాలి మరి ఈరోజు ప్రభుత్వం లెక్కల ప్రకటి ఇంక్లూడింగ్ హుస్సేన్ సాగర్ ఉస్మాన్ సాగర్ హుస్సేన్ సాగర్ ఇవన్నీ కలుపుకుంటే కూడా ఇవాళ మా దగ్గర ఉన్నది రెండు వేల ఎనిమిది వందల ఎకరాలు మాత్రమే ఉన్నది మరి మిగిలిందంత ఏమైంది ఎక్కడ పోయింది ఎవరి స్వాధీనంలో పోయింది ఎవరు ఆక్రమంలో పోయింది ఎవరు పాలకులుగా ఉన్నప్పుడు ఎవరి ద్వారా అది పోయింది అనేది అయితే చెప్పాలి కదా వాళ్ళు ఇప్పటికైనా ఒక హైడ్రా రూపంలో అది హైడ్రామానా లేకపోతే ఇంకోట ఇంకోట ఎన్న కావచ్చు ప్రభుత్వం అది ఏ అవసరం కోసమైనా కావచ్చు అది కక్ష సాధింపు చర్యల కోసం వచ్చిందా లేకపోతే వాళ్ళ వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం వచ్చిందా ఏదైనా కావచ్చు ఇవాళ అది రావడం వల్లనే అందరి చరిత్ర అందరి బాగోతాం బయటపడుతున్నది నిన్న దాకా వీళ్ళంతరాజులు గొప్ప గొప్ప వ్యక్తులు ప్రముఖ వ్యక్తులు విఐపిలు వివీఐపీలు కానీ ఇవాళ సమాజం దృష్టిలో మీలాంటి మీడియా బయటికి తీసుకురావడం వల్ల నీళ్ళేంటి పాలు ఏంటి దొంగలెవరు దొరలెవరు దొలర రూపంలో ఉన్న దొంగలెవరు ఎమ్మెల్యేల రూపంలో ఉన్నా ఎంపీల రూపంలో ఉన్నా మంత్రుల రూపంలో ఉన్నా లేకపోతే అధికారుల రూపంలో ఉన్నా ఈ దొంగలెవరు పైకి తెల్లగా కనిపించే వీళ్ళంతా ఎవరు అసలు అనేది ఇవాళ సమాజానికైతే అర్థమవుతుంది కదా మీలాంటి వాళ్ళు ఊకుంటు లేరు కదా మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ద్వారా అన్ని తోవుతున్నారు కదా అన్ని బయటికి తీస్తున్నారు కదా ఒక రకంగా ఇది సమాజానికి లాభం కలుగుతున్నది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో బయట పెట్టిన బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బయట పెట్టినా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బయట పెట్టినా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ మీద పెట్టిన వీళ్ళందరూ కలిసి అధికారులు రియల్ ఎస్టేట్లో బయట పెట్టిన సమాజానికి అయితే మేలు జరుగుతుంది కానీ ఇది ఎంత దూరం పోతుంది దీని గడువు ఎంత నేను ప్రయాణం ఎంత దీని పొడుగు ఎంత లాభం లాభెంత ఇది ఎంతవరకు పోయి ఆగుతుంది అనే సందేహ సందేహాలు ఈరోజు సమాజం మీద ఉంది ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ బిడ్డలకు కానీ గిరిజన బిడ్డలకు కానీ దళిత బిడ్డలకైనా లేకపోతే బహుజన బిడ్డలందరికీ కూడా డౌట్లు ఉన్నాయి ఇది మూడు ముచ్చట అవుతుందా ఇళ్ళకి పెళ్ళైనట్టు కాదు పండగైనట్టు కాదు దీని పొడుగు చాలా ఉంది మేము చెప్తున్నాం కదా మేము మేమేదో మేము ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు ప్రభుత్వం స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇరి మైనర్ ఇరిగేషన్ ద్వారా ఇచ్చినటువంటి గణాంక వివరాల ప్రకారం మాట్లాడుతున్నాము ఈ దీని లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కళ్ళుండి చూడగలిగిన వానికి కళ్ళు చదవాలని కళ్ళు నోనికి ఇవి కనపడతాయి